ఫ్రెషర్ అయ్యి ఉండి ఎంట్రీస్ కోసం ప్రిపేర్ అవుతుంటే నేను ఒక 3 టిప్స్ అయితే చెప్తాను అండి. మీరు ఎలాగ ప్రిపేర్ అవ్వాలి యాజ్ ఎ ఫ్రెషర్ అనేది నేను చెప్తాను. సో మీరు ఇవి కానీ ప్రిపేర్ అంటే మ్యాక్సిమం మీరు ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే మీరు రిటన్ టెస్ట్ కోసం డైలీ 1 అవర్ అయినా సరే 1.5 అవర్ అయినా సరే మీరు దానికోసం స్పెండ్ చేయండి. సో మీకు తెలుసు కదా రిటన్ టెస్ట్ అంటే యాప్టిట్యూడ్ ఉంటాయి, రీజనింగ్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి, అండ్ సమ్ కోడింగ్ ప్రోగ్రామింగ్ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటికి ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ ఏంటంటే మీకు నచ్చిన ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు రిటన్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత కన్ఫామ్గా టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్లో మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ అడుగుతారు. అది మీరు జావా కానీ పైథాన్ కానీ సి ప్లస్ ప్లస్ కానీ ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన ఫేవరెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని. బట్ వాటిలో కూడా ఏ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలంటే స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి, లైక్ ఇన్హెరిటెన్స్ అని, ఫాల్ మార్క్స్ అని, అబ్స్ట్రాక్షన్ అని. సో ఇవి మెయిన్గా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు వీటి మీద, అండ్ స్ట్రింగ్స్ మీద, అరేస్ మీద అండ్ ఫంక్షన్స్ మీద ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అండ్ బేసిక్ ప్రోగ్రామ్స్ అని ఉండే కదా, ఫండమెంటల్ ప్రోగ్రామ్స్ ఒక 10 to 15 ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటన్నిటికీ లాజిక్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు లాజిక్స్ కూడా అడుగుతుంటారు, అవి ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు వాటిని ప్రిపేర్ అవ్వండి. రిటన్ టెస్ట్ అండ్ టెక్నికల్ క్లియర్ అయిందంటే ఇంకా హెచ్ఆర్ నథింగ్ అండి, వాళ్ళు జస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ మీ ఎంత శాలరీ కావాలి ఇవన్నీ అడుగుతుంటారు, అది ఈజీగానే అయిపోతుంది. ఓకే, సో మోర్ యూస్ఫుల్ టిప్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.